హలో ఫ్రెండ్స్ మన ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ పోస్టులతో మినీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది నాలుగున్నరేళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ మినీ డిఎస్సి విడుదలకు ప్రయత్నిస్తోంది నిరుద్యోగ అభ్యర్థుల్లో అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ కసరత్తు చేస్తోంది త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ నిన్నటి వరకు ప్రకటించిన మంత్రులు ఎమ్మెల్యేలు చివరకు తక్కువ పోస్టులతో సరిపెడుతున్నట్లు సమాచారం సుమారు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల పోస్టులతో విద్యాశాఖలో ఖాళీగా ఉన్నాయని మొత్తాన్ని భర్తీ చేయడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నూట అరవై రెండు కాగా ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు మంది మాత్రమే పనిచేస్తున్నారని విద్యాశాఖ చెబుతోంది ఈ ప్రకారం కూడా పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై పోస్టుల ఖాళీలు ఉండాలి కేవలం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మాత్రమే ఉన్నాయని అధికారులు అంటున్నారు జనవరి ముప్పై ఒకటవ తేదీ నాటికి మరో ఐదు వేల పోస్టుల్లో ఉపాధ్యాయులు ఉద్యోగ వినమన చేయనున్నారు మొత్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట వీటిని భర్తీ చేయకుండా కేవలం ఐదు వేల నుంచి ఆరు వేలలోపు పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశం అయితే ఉందనేసి విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు ఈ పోస్టుల భర్తీ ప్రతిపన్ను ఆర్థిక శాఖకు త్వరలో పంపుతామని అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలవుతుందని చెబుతున్నారు ఈ ప్రక్రియకు మొత్తం ఒక నెల సమయం పడుతుందని అంటున్నారు సో మనకు దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఏడు వేల దాకా టీచర్ పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు వీటికి సంబంధించి ఆర్థిక అయితే సో పంపిస్తున్నారు ఆర్థిక శాఖ అనుమతి రాగానే ఒక నెలలోని సో వీటిని అయితే భర్తీ చేస్తామని చెప్పేసి న్యూస్ అయితే ఈ విధంగా రావడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇరవై మూడు వేల టీచర్ పోస్టులను వెంటనే విడుదల చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి